రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ మెదక్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటకు విచ్చేస్తున్న సందర్భంగా పాపన్నపేట మండలంలో నిర్మించిన వివిధ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజశిషా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి పరిశీలించారు ముందుగా పాపన్నపేటలో ముప్పై ఐదు లక్షల ఖర్చుతో రూర్బన్ పథకం కింద నిర్మించిన పశు వైద్యశాలను కోటి ఇరవై లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన పనులను పరిశీలించారు రామతీర్థంలో నిర్మించిన యాభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొత్తలింగాయపల్లిలో పన్నెండు లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మిగిలిపోయిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాన్ని భవనాలను ముస్తాబు చేయవలసిందిగా అధికారులకు సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మంచినీటి సింటెక్స్ ట్యాంకులను నీటితో నింపి ఉంచాలని ఎలక్ట్రిక్ స్విచ్చెస్ కిటికీలు సరిగ్గా అమర్చాలని అన్నారు చక్కటి వేదిక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా బోనాలతో స్వాగతం పలుకుతూ తగు ఏర్పాట్లు చేయాలన్నారు పశువైద్యశాల డబుల్ ఇళ్ల వద్ద పెద్ద మొక్కలు నాటాలని ఎంపీడీఓకు సూచించారు అనంతరం మెదక్పట్నంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని పరిశీలించి సీఎం కప్పు రెండు వేల ఇరవై మూడు ముగింపు క్రీడలకు మంత్రి ముఖ్య అతిథిగా వస్తున్నందున మార్చి ఫస్ట్ వంద మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందం ఏర్పాటు చేయాలని సభా కార్యక్రమం అనంతరం విజేతల జ్ఞాపికలు అందించిన చక్కటి వేదిక ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా ప్రథమ చికిత్స శిబిరం ఏర్పాటు చేయాలని క్రీడాకారులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ శంకుస్థాపన ఏర్పాట్లను మాయా గార్డెన్ లో రెండు విడత గొర్రెల పంపిణీపై అవగాహన సదస్సు సభా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ వెంకట శైలేష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందునాయక్ డిపిఓ సాయిబాబా పంచాయతీరాజ్ ఈ సత్యనారాయణ రెడ్డి జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఆర్డిఓ సాయిరామ్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు